పెద్దపల్లి పట్టణంలోని 18వ వార్డు పరిధిలో గల ఈద్గా కాలనీలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్వెల్ ను మున్సిపల్ చైర్పర్సన్ దసర్ మమతారెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దసర్ మమతారెడ్డి మరియు కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడారు. పెద్దపల్లి పట్టణంలోని 18వ వార్డు పరిధిలోని ఈద్గా కాలనీలో బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్వెల్ ను బుధవారం పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మమతారెడ్డి మాట్లాడుతూ ఈరోజు పెద్దపల్లి పట్టణంలోని 18వ వార్డులో ప్రజల కోరిక మేరకు బాల వికాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్వెల్ను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ప్రజలు వారి సమస్యలను ఎప్పటికప్పుడు తమకు తెలియజేస్తే తీరిక దొరికినప్పుడు వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిషన్ భగీరథ పథకం పెద్దపల్లి పట్టణంలో 70% పూర్తయిందన్నారు. త్వరలోనే ట్రయల్ రన్ నిర్వహిస్తామన్నారు. తాము పెద్దపల్లి పట్టణాన్ని స్వచ్ఛత వైపు నడిపించేందుకు కృషి చేస్తున్నామని అందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు. ఈరోజు పెద్దపల్లి మున్సిపాలిటీలోని 18వ వార్డులో ప్రజల కోరిక మేరకు లాస్ట్ టైం బోర్వెల్ స్టార్ట్ చేశాము. ఈరోజు దానికి స్టార్ట్ చేస్తూ ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది. మీ దగ్గర ఉన్న సమస్యలు మాకు ఎప్పుడు ఎప్పటికప్పుడు తెలియజేయండి. దాన్ని మా వంతుగా ఎప్పుడు చేయాలో అప్పుడు తీరిక దొరికినట్టు దానికి వి పుట్ అవుట్ అవర్ హెల్ప్ టుగెదర్. ఇదే విధంగా ఈ ఎండాకాలంలో ప్రజలకు ఎటువంటి కష్టం కాకుండా పలు చోట్ల బోర్వెల్స్ వేయించడంతో పాటు మిషన్ భగీరథ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి టౌన్కి హౌస్ హోల్డ్ ట్యాప్ హోల్డ్ కనెక్షన్స్ ఉండాలి అని పెద్ద మనసుతోని మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మిషన్ భగీరథ పనులు దాదాపు 70% టౌన్లో పూర్తి కావాల్సి వస్తుంది. ట్రయల్ రన్ చాలా వరకు కూడా రోడ్ రీస్టోరేషన్ కూడా చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా ఇక్కడ కింద హెల్ప్ లైన్ నెంబర్ డిస్ప్లే చేస్తారు. ఆ కింద హెల్ప్ లైన్కి మీకు పెద్దపల్లి మున్సిపాలిటీ నుంచి ఎటువంటి సమస్యలున్నా మా వెంతకు చేరవేయండి. మా వంతు కృషి మేము చేస్తాము. దానికి పరిష్కార మార్గం త్వరలోనే చూపిస్తాము. మా కృషికి మీ కృషికి మా తోడుతో మేము పెద్దపల్లిని స్వచ్ఛత వైపు నడిపించాలని కోరుకుంటున్నాము. పెద్దపల్లి ప్రజలందరూ పెద్దపల్లి మున్సిపాలిటీకి సహకరిస్తారని మీకు ఎటువంటి సమస్యలున్నా కింద చూపించబడే హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేస్తారని ఆశిస్తూ అందరికీ తొందరలో వచ్చే రంజాన్ శుభాకాంక్షలు. కౌన్సిలర్ కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ 18వ వార్డు పరిధిలోని ఈద్గా కాలనీలో తాగునీటి సమస్య తీర్చేందుకు బాల వికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్వెల్ను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆయన బాల వికాస స్వచ్ఛంద సంస్థ వారికి కృతజ్ఞతలు తెలిపారు. స్లమ్ ఏరియాగా ఉన్న ఈద్గా కాలనీలో అనేక సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కారానికి మున్సిపల్ చైర్పర్సన్ మరియు కమిషనర్ సహకరించాలని కోరారు. తాను స్వచ్ఛందంగా కొన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈరోజు 18వ వార్డు స్పందించి ఈద్గా కాలనీలో మా ముస్లిం సోదరి సోదరులందరికీ ఏదైతే నీరు సమస్య ఉందో ఆ నీటి సమస్యను తీర్చేందుకు బాల వికాస్ వారి ఆధ్వర్యంలో ఒక బోర్వెల్ వేయడం జరిగింది. ఈ సందర్భంగా బాల వికాస్ వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అలాగే మా వార్డు కూడా చాలా స్లమ్ ఏరియా టైప్లో ఉంటుంది కనుక ప్రతి అవసరం కూడా మున్సిపాలిటీ నుంచి గవర్నమెంట్ నుంచి ప్రతి అవసరం కూడా మా వార్డు ప్రజలకు ఉంటుంది కనుక మా వార్డు ప్రజల యొక్క సమస్యల్ని ప్రతి ఒక్క సమస్యని కూడా తీర్చాల్సిందిగా మా పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. అలాగే మా కమిషనర్ గారు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే అభివృద్ధి పనులలో ఎప్పుడైనా కూడా మేము ముందుంటూ ప్రతి అభివృద్ధి పని కూడా మా వార్డు ప్రజల కోసం స్వచ్ఛందంగా చేయడం జరుగుతూ ఉంది. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చడంలో మేము ముందుంటామని చెప్పేసి తెలియజేయడం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తిరుపతి, కౌన్సిలర్లు లైశెట్టి భిక్షపతి, కార్తిక్, శ్రీనివాస్, బాల వికాస ప్రతినిధి ప్రశాంత్, శానిటరీ ఇన్స్పెక్టర్ రాజు తదితరులు పాల్గొన్నారు.